ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యకరంగా ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సన్నిహితుడనే నేత మద్దతు తెలిపారు. ఏపీలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా సమయంలో విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా సదరు నేత ప్రభుత్వ నిర్ణయానికి జై కొట్టడం ఆసక్తికరంగా మారింది. అదే కరోనా టీకాలను ప్రైవేట్ ఆసుపత్రులకు అందజేయడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే టీకా ప్రక్రియ కొనసాగేలా చూడాలని ప్రధానికి సీఎం జగన్ లేఖ రాసిన ఎపిసోడ్. వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాయడం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమర్థించారు. సీఎం నిర్ణయం సంతోషకరమని పేర్కొన్నారు. కరోనా రెండో దశ విస్తృతి ఎదుర్కోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. సిపిఐ తరఫున కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడిపై సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించారని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ఏపీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు మద్దతిచ్చే నేతగా సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ పిలుపు పార్టీలు పేర్కొంటాయి. కొన్ని సందర్భాల్లో వైసీపీ ఈ మేరకు ఆరోపణలు చేసింది కూడా. అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయానికి సిపిఐ నేత మద్దతు ఇవ్వడం గమనార్హం. ఈ ఎపిసోడ్ సహజంగానే టీడీపీకి షాక్ ఇచ్చేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి గట్టిపట్టున్న జిల్లాల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం ఒకటి. రాష్ట్ర విభజనకు ముందు తర్వాత కూడా పార్టీకి గట్టిపట్టున్న జిల్లాగా గుర్తింపు పొందిన ఈ జిల్లాలో గత 2019 ఎన్నికల్లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇచ్చాపురం, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం మినహా అన్ని చోట్ల పార్టీ చెతికిల పడింది. పార్టీ కంచుకోట కూలిపోయాయి. ఎన్నికల్లో గెలుపోటములు సమంజసమే అనుకున్నా తర్వాతైనా పార్టీ పుంజుకునేందుకు ప్రయత్నించాలి కదా. కానీ టీడీపీలో ఆ తరహా వాతావరణం కనిపించడం లేదు. ఎవరికి వారుగా రాజకీయాలు చేసుకుంటున్నారు, ఎవరికి వారు అంతర్గత పోరుతో సతమతమవుతున్న పరిస్థితి కళ్ళకు కడుతోంది. నిజానికి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ టీడీపీకి ప్రయోజనం లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో యువనేతలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక సీనియర్లు కూడా సఖ్యత లేని రాజకీయాలు చేస్తున్నారనే వాదన కూడా ఉంది. రాజాం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం వంటి కీలక నియోజకవర్గాలు పార్టీకి దశాబ్దాలుగా కంచుకోటలు అయినా ఇప్పుడు ఇక్కడ పార్టీని నడిపించే నాదుడు లేక ఇవి కూలిపోతున్న పరిస్థితి. పలాసలో గౌతు శిరీష క్రియాశీలకంగా లేరు. ఆమె ఎక్కువగా వైజాగ్ లో ఉండడంతో పలాస టీడీపీ క్యాడర్ నిరాశలో ఉంది. మంత్రి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ వైసీపీకి బ్రేకులు వేయాలంటే శిరీష స్థానికంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక రాజ్యంలో మాజీ మంత్రి కోండ్రు మురళి గత 2 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడంతో నైరాశ్యంలో ఉన్నారు. తాను ఎంత కష్టపడినా కళా వెంకట్రావు వర్గం దెబ్బ కొడుతుందని ఆయన రాజకీయం చేయడమే మానుకుంటున్న పరిస్థితి. శ్రీకాకుళంలో టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న గుండె లక్ష్మీదేవితో పాటు ఆమె భర్త మాజీ మంత్రి గుండె అప్పల సూర్యనారాయణ వయోహ భారంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఇక ఈ ఫ్యామిలీ సగం ముగిసినట్టే. ఇక హెచ్ఆర్లలో మాజీ మంత్రి, మాజీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వారసుడిని ప్రమోట్ చేస్తుంటే టీడీపీ క్యాడర్ అంగీకరించడం లేదు. ఏదేమైనా ఏపీ టీడీపీ అధ్యక్షుడు సొంత జిల్లాలో పార్టీ పరిస్థితి ఇలా ఉండడం దారుణ స్థితికి అద్దం పడుతుంది.